హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండి ఇంకా పెరుగుతో మంచి స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను ఇలా కానీ స్నాక్స్ చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు మీ పిల్లలకి అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి గోధుమ పిండితో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాన్ కూడా వాడుకోవచ్చు కానీ గోధుమ పిండి అనేది హెల్దీ వర్షన్ కాబట్టి గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను సో ఇలా గోధుమ పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిటికడంతా ఉప్పుని వేసుకోండి ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే నూనెతో చేస్తున్నాను ఈ నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అలా వేసేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకే వేసాను ఇలా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు పంచదార పొండి వేసుకోండి హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ పంచదార మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా హాఫ్ కప్ అంతా పంచదార పొడి అయిపోతుంది ఈ పంచదార పొన్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ విధంగా చేతిలోకి తీసుకుని పిండిని ఈ విధంగా ముద్దలాగా చూస్తే ఇలా బైండ్ అవ్వాలన్నమాట ఒకవేళ మీకు ఇలా బైండ్ అవ్వట్లేదు అని అంటే మరొక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని కానీ లేదంటే నూనెను కానీ వేసుకుని కలుపుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయక ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ విధంగా ఒక టీ స్టైనర్లో కానీ లేదంటే జల్లెల్లో కానీ ఒక హాఫ్ కప్ అంతా పెరుగుని వేసుకోండి వేసుకుని ఈ విధంగా అలా పక్కన పెట్టేసుకున్నారంటే అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్ని కూడా కిందకి దిగిపోయి మనకి గట్టి పెరుగు అనేది వస్తుందనమాట అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని ఒక కప్లోకి తీసుకోండి ఇక్కడ తీసుకున్న ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఈ విధంగా గట్టి పెరుగుని తీసుకోవాలి చూసారు కదా పెరుగు అనేది ఎలా ఉందో ఇక్కడ పెరుగు అనేది కరెక్ట్గా హాఫ్ కప్పు వేసుకోవాలి అని ఏమీ లేదు కొద్దిగా తగ్గించి వేసుకున్నా కూడా నో ప్రాబ్లం సో ఈ విధంగా గట్టి పెరుగుని ఈ పిండిలోకి వేసుకోండి వేసుకుని ఈ పెరుగు అంతా కూడా ఇందులో బాగా కలిసేట్లు కలుపుకోండి ఒకవేళ మీరు పెరుగు వద్దు అని అనుకున్నా లేదంటే మీ దగ్గర పెరుగు లేకపోయినా దీని ప్లేస్లో ఒకటి లేదా రెండు కోడిగుడ్లను కూడా వేసుకోవచ్చు వేసుకుని ఆ కోడిగుడ్డు సొన అదంతా కూడా ఇందులోకి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇక్కడ పెరుగు కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఇది పిండి ముద్దలాగా రావాలి చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా రావాలి అందుకోసం ఇందులోకి కొద్దిగా పాలను తీసుకుని ఒకేసారి అన్ని పోసుకోకుండా ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఆ గిన్నె ఉంచేసారనుకోండి ఒక్కొక్కసారి ఈ పాలనేవి ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుందనమాట అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి అండ్ మీరు ఇక్కడ పచ్చి పాలనైనా తీసుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా కూడా వాడుకోవచ్చు సో ఇక్కడ నేనైతే పచ్చి పాలతోనే చేస్తున్నాను సో ఈ విధంగా మనం చపాతి ముద్ద ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను మీకు పిండి అనేది కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా సరిపడినన్ని పాలను పాలన పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూడు భాగాలుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా మూడు భాగాలుగా చేసుకున్న తర్వాత రెండింటిని గిన్నెలోకి పెట్టేసుకుని దాని మీద మూతను పెట్టేసేసి పక్కన పెట్టేయండి పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పిండి ముద్దం తీసుకుని దాన్ని ఫస్ట్ దాన్ని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు దీన్ని చపాతీలాగా చేసుకోవాలి అందుకు మీరు కిచెన్ టాప్ మీదైనా పెట్టుకోండి లేదు అని అనుకుంటే చపాతి చేసుకునే పేట ఉంటుంది కదా దాని మీద చేసుకోవచ్చు కిచెన్ టాప్ అయితే మీరు పెద్దగా చేసుకున్నా కూడా చక్కగా ప్లేస్ అనేది సరిపోతుంది సో ఫస్ట్ దీన్ని రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి పొడిపిండి ఉంటుంది కదా ఆ పొడిపిండిని ఈ విధంగా అద్దుకోండి అద్దుకుని మనం చపాతి అయితే ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో చపాతీ కన్నా కొంచెం మందంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మీరు వీటిని ఒత్తుకునేటప్పుడు అవసరం పడితే సరిపడినంత పొడి పని జల్లుకుని ఒత్తుకోండి అండ్ వీటిని కరెక్ట్గా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి అని ఏమీ లేదు ఏ షేప్లోకైనా ఒత్తుకోవచ్చు తర్వాత వీటిని మనం కట్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ నేను మీకు ఒత్తిన తర్వాత చపాతీ అంతా కూడా ఒత్తిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఒత్తుకోవాలి అంటే చపాతీ లాగా మరీ పల్చుగాను కాకుండా అలాగని బాగా మందంగాను కాకుండా ఈ మందంతో ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తుకుంటే స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత మన ఇంట్లో నార్మల్గా బాటిల్ క్యాప్స్ కానీ లేదంటే ఏదైనా కొంచెం షార్ప్ అప్పుగా ఉండే మూతలు ఉంటాయి కదా అలా మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటారో ఆ సైజుకి తగ్గట్టుగా మరీ పెద్దగా తీసుకోవద్దు కొంచెం మీడియం సైజులో ఉండేట్టు చూసుకోండి సో ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది తీసుకుని ఇలా రౌండ్స్గా ఈ విధంగా రౌండ్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ కూడా ఒత్తేసేసుకోండి ఇలా చపాతి మీద పెట్టుకుని ఇలా మొత్తం రౌండ్గా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి దీన్ని పారేయాల్సిన అవసరం లేదు మళ్ళీ దీన్ని పిండి ముద్దలాగా చుట్టి దీంతో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇలా రౌండ్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ వీటిని డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ టూ సైడ్స్ ఉంటాయి కదా ఆ టూ సైడ్స్ని ఇలా పైకి పట్టి ఒత్తుకోండి తర్వాత ఆ కింద ఉన్న రెండు పార్ట్స్ని కూడా ఇలా కిందకి లాగి లైట్గా ఒండి చూసారా వీడియోలో ఎలా చూపించాను ఇలా చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఇక్కడ చూడండి ఎలా చేశాను అనేది చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఇక్కడ నేను మీకు మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ కట్ చేసుకున్న పీస్ని తీసుకుని ఈ రెండు వైపులా కూడా గట్టిగా పైకి పట్టుకుని లాగండి అండ్ ఈ కింద టూ సైడ్స్ని కొద్దిగా కిందకి లాగి గట్టిగా వత్తండి లేదనంటే నూనెలోకి వేసిన తర్వాత డివైడ్ అయిపోతాయి అనమాట అందుకోసం కొద్దిగా గట్టిగానే ప్రెస్ చేసుకోండి సో ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి నూనె అనేది ఎక్కువగా కాగకూడదనమాట జస్ట్ మైల్డ్ హీట్ లో ఉండాలి ఎక్కువగా కాగేసినవి అంటే ఇవి లోపల వరకు వేగవు అండ్ మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి గుల్లగా క్రిస్పీగా చక్కగా రావాలి అని అంటే వీటిని మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వీటిని నూనెలోకి వేసుకుని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అండ్ వీటిని నూనెలోకి వేసిన తర్వాత చూసారా వెంటనే బబుల్స్ అనేవి రావట్లేదు కాసేపటికి అంటే ఒక ట్వంటీ సెకండ్స్ అలా అయిన తర్వాత బబుల్స్ అనేవి వస్తున్నాయి సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కదపొద్దు కొద్దిసేపు అయిన తర్వాత గరిటతో కలుపుకుంటూ ఇవి ఈవెన్గా అన్ని వైపులా కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక నేను మీకు ఒక బ్యాచ్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఏదైనా ఒక స్ట్రైనర్లోకి వేసుకుని ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని ఇవి వేడి మీద కొద్దిగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఇవి చల్లారేక చక్కగా క్రిస్పీగా అయిపోతాయి చూశారు కదా ఇదే విధంగా మిగిలిన వాటి కూడా ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న సింబల్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్